ముస్తాబాద్ కేంద్రంలో మేడే వేడుకను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాలను చేతపట్టుకుని ముస్తాబాద్లో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగరవేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు భిక్షపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, హమాలి సంఘం అధ్యక్షుడు పిట్ల రంగయ్య, పారిశుద్ధ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు జల లక్ష్మణ్, నల్లబాబు కార్మికులు చంద్రయ్య, నర్సయ్య, హనుమంత్, శేఖర్, బాబు, నరసింహులు, లచ్చవ్వ, భాగ్యమ్మ, చంద్రవ్వ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులైనా కానీ రైతులైనా రైతు కూలీలైనా వీళ్ళందరూ కార్మికుల గురించి కార్మికులకు ఎందుకు వస్తారు? ఇలా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తున్నాము. నిజంగా కార్మికులు తలుచుకుంటే కార్మికుల కోసము 1942 నుంచి 47 వరకు అంటే స్వాతంత్రం రాకపూర్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మిక శాఖ మంత్రిగా బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ కార్మికుల కోసం దాదాపు 20 రకాల హక్కులను తీసుకొచ్చింది. ఆ 20 రకాల హక్కులను అందించడం ద్వారా చాలామంది గవర్నమెంట్కి అనుబంధం పనిచేస్తున్నటువంటి సంస్థలలో ప్రైవేట్ సంస్థలలో హక్కులకు దూరంగా ఉంటూ బతుకుతున్నారు. ఇలా అతను సాధించినటువంటి హక్కులు కాగితాలకు పరిమితం చేసి తమ యొక్క భవిష్యత్తును అధోగతి పాలు చేసినటువంటి పాలకులను విస్మరించి అంబేద్కర్ రాసినటువంటి హక్కులను వినియోగించుకుంటే తమ యొక్క తలరాతలు మార్చుకునేటువంటి ప్రభుత్వం వైపు మనం అడుగు వేయాల్సినటువంటి సందర్భం ఉన్నదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బయట తీసుకొచ్చి ఒక కార్మికులకు ఉండేటువంటి హక్కులేంటి, ఒక వ్యవసాయ కూలికి ఉండేటువంటి హక్కులేంటి, వాళ్ళకు ప్రమాద బీమా ఎట్లా వర్తింపజేయాలి, జీవిత బీమాను ఏ రకంగా వర్తింపజేయాలి, వాళ్ళ భవిష్యత్ తరాలు ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రతి ఒక్క విషయము సమగ్రంగా రాజ్యాంగంలో పొందవచ్చు. ఆ రాజ్యాంగాన్ని బయట తీసేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎత్తున పెట్టుకోవాలి, వాటితో కలిసి అడిగేయాలి. కార్మికులే నాకు అన్ని అండదండలు అని గొప్పలు చెప్తున్నాడు కాబట్టి ఒక్కరోజైనా కార్మికుల గురించి కష్టం గురించి గుర్తించలేకపోయిండు. కార్మికులకు భవన కార్మికులు ముఖ్యంగా భవన కార్మికులకు ఏకీకరిస్తానని ఇప్పటి వరకు వారిని గుర్తించలేకపోయాడు. హమాలి కార్మికులను వెల్ఫేర్ బోర్డులో జమ చేస్తామని మాట ఇచ్చారు. హమాలి కార్మికులను చూడ గుర్తించలేకపోతున్నారు. ఆశా వర్గాలను, గ్రామ పంచాయతీ కార్మికులను, ప్రతి కార్మికుడి కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ కార్మికుల కష్టాన్ని గుర్తించాలని కోరుతున్నాము. మరియు ఆరోగ్య సంక్షేమ పథకం పెట్టిండు ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆరోగ్యాలను మనం బయట చేసుకుంటే 20-30 వేల రూపాయలు అవుతాయి. కాబట్టి మనము ఆ హాస్పిటల్కి వెళ్ళి క్యాంపు పెడుతుంటాం. ఆ క్యాంపులో మనం ప్రతి ఒక్కరము ఈ ఆరోగ్య సంక్షేమ పథకాన్ని పెట్టినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వెళ్ళాలని కోరుతున్నాం. మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి అందరికీ రాజకీయాలకు